థాంక్స్ ఫర్ అప్డేట్స్. ఒకసారి విజయవాడ వెళ్దాం. విజయవాడ దగ్గర నుంచి ప్రభుత్వం వైపు నుంచి ఎప్పటిలోగా దీనికి సంబంధించి నిర్ణయం తీసుకునే ఆలోచన చేస్తోంది? ఎందుకు ప్రభుత్వం వైపు నుంచి ఆలస్యం జరుగుతోంది? ఆయుష్ డిపార్ట్మెంట్ ఎలాంటి హాని లేదు అని చెప్పినప్పటికీ ఇంకా దీనికి సంబంధించి పంపిణీకి కావచ్చు లేకపోతే దానిలో ఫర్దర్గా ఏం ఫార్మాలిటీస్ ఉంటాయో అవన్నీ చేయడానికి సంబంధించి ఎందుకు ఆలస్యం జరుగుతుందనే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య. నరసింహారావు, నిజానికి ఈ మందు వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని ఆయుష్ డిపార్ట్మెంట్ ఇప్పటికే తేల్చి చెప్పిన పరిస్థితి. ఆయుష్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో రాములు, ఆయనతో కూడా మనం కొద్దిసేపటి క్రితం మాట్లాడాము. ఆయన కూడా ఇందులో విషతుల్యమైనటువంటి మూలికలు కానీ మూలకాలు కానీ ఏమీ వాడలేదు ఆయన స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఇద్దరు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ హైకోర్టులో ఈ మందును పంపిణీ చేయించే విధంగా ప్రభుత్వాన్ని ఆదేశించాలి అని వేసిన నేపథ్యంలో నిన్న అది హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈరోజు హీరింగ్ కూడా వచ్చింది. ఆయుష్ కమిషనర్ కూడా ఆ హీరింగ్ అటెండ్ అయిన పరిస్థితి. ఈ కోర్టుకు సంబంధించి తీర్పు సోమవారం ఒక ఫైనల్ హీరింగ్ వచ్చే అవకాశం ఉందని కూడా అధికారులు చెబుతున్నారు. కాబట్టి కోర్టుకు సంబంధించి తీర్పు విషయంలో సోమవారం ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఈ ఏదైతే క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయో, ఈ క్లినికల్ ట్రయల్స్ అన్ని విషయాలు పక్కన పెడితే, వీటిని పక్కన పెడితే అంటే ఆయుష్ డిపార్ట్మెంట్ ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చింది, వీటిలో ఎటువంటి విషతుల్యమైనటువంటి పదార్థాలు లేవు. చివరకు కంటి చుక్కలు వేస్తున్నారు. ఆ కంటి చుక్కల్లో కూడా కేవలం తేనె, తోకమిరియాలు, ముళ్ళ వంకాయ, గుజ్జు, ఈ మూడు కూడా ఉపయోగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీటిని కంట్లో వేయడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు అని తాము భావిస్తున్నామని కూడా చెప్పిన పరిస్థితి. అయితే ముఖ్యమంత్రితో జరిగిన సమీక్షా సమావేశంలో కన్ను అనేది చాలా సున్నితమైన భాగం కాబట్టి ఆ ప్రాంతంలో కంటి చుక్కలు వేసినప్పుడు పూర్తి స్థాయిలో స్టెరిలైజ్ అయ్యి ఉన్న వాతావరణంలో వేయాల్సి ఉంటుంది. పొరపాటున ఏమైనా ఇన్ఫెక్షన్ కనుక కంటికి వస్తే అది కన్నుకు ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి వైద్య నిపుణులతో వేసే కంటి చుక్కలకు సంబంధించి పూర్తి స్థాయిలో పరీక్షలు చేయించి వారి నుంచి అనుమతి పొందిన తరువాతే కంటి చుక్కల వినియోగానికి సంబంధించి అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టంగా ఆయుష్ కమిషనర్కు ఆదేశాలు ఇచ్చారు. చెప్పారు, ఆదేశాలు ఇచ్చి మూడు రోజులు అవుతోంది ఆదేశాలు ఇచ్చి. సత్య, ఏంటి ఆ దిశగా పడిన అడుగులు ఏంటి? మూడు రోజుల క్రితం ఆయన సమీక్ష చేసినప్పుడు చెప్పారు కంట్లో చేస్తున్న మందుకు సంబంధించి కూడా టెస్ట్ చేయండి, అదేంటో చూడండి అని. ఇప్పుడు దానికి సంబంధించి ఏం జరుగుతుంది? యాక్షన్ ప్లాన్ ఏంటి? ఇప్పటికే ఈరోజు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఈ మందు పంపిణీకి సంబంధించి ఏర్పాట్లు చేయించే ఉద్దేశంతో ఉన్నది అని చెప్పి ఆయుష్ కమిషనర్ చెప్పడం జరిగింది. నేరుగా ఆయుష్ అంటే ఆయుర్వేద మందు పేరుతో కాకుండా సాంప్రదాయ మందు పేరుతో అయితే ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఇప్పటికే స్పష్టం చేసిన పరిస్థితి. అయితే నోటితో తీసుకున్న మందు విషయంలో మాత్రం ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు. కేవలం కంటి చుక్కల విషయంలోనే అది చాలా సున్నితమైన భాగం కాబట్టి దానికి సంబంధించి అనేక అభ్యంతరాలు ఉన్నాయి. వీటికి సంబంధించిన రిపోర్ట్లు కూడా ఈ శనివారానికి రాష్ట్ర ప్రభుత్వానికి చేరుకుంటే ఆ కంటి వైద్య నిపుణుల వద్ద నుండి ఆ రిపోర్ట్లు వచ్చిన తర్వాత సోమవారం దీనిపైన ముఖ్యమంత్రి దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటారు. కనీసం సాంప్రదాయ వైద్యంగా కానీ లేదా ప్రాచీన వైద్యంగా కానీ లేదా పసర వైద్యంగా కానీ ఏదో ఒక పేరు పెట్టి ఆయుర్వేద వైద్యం కాదు అని చెప్పి పంపిణీ చేయడానికి అనుమతి ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. సోమవారం లేదా మంగళవారమే ఈ డిసిషన్ కూడా తీసుకునే అవకాశం ఉంది. కంటి చుక్కల విషయంలో మాత్రం కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. నోటి ద్వారా ఇచ్చే మందు ఏదైతే పసరు రూపంలో ఇస్తున్నారో అది మాత్రం ఇబ్బంది ఏమీ లేదని మనకు తెలుస్తోంది. అయితే హైకోర్టులో కొద్దిసేపటి క్రితం మన ఆయుష్ కమిషనర్ గారితో కూడా మాట్లాడినప్పుడు మన డిస్కషన్ కూడా వస్తా ఉన్నారు. అయితే హైకోర్టులో కేసు ఉన్న నేపథ్యంలో అది న్యాయస్థానంలో ఉన్నప్పుడు మాట్లాడడం సమంజసం కాదని ఆయన రావడానికి నిరాకరించిన పరిస్థితి. సోమవారం కానీ మంగళవారం కానీ దీనిపైనే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఇది రాజకీయ నాయకులు ఈ మొత్తం వ్యవహారాన్ని మాత్రం తప్పుదారు పట్టేస్తారు. అధికారులు మాత్రం చాలా క్లియర్ గా ఉన్నట్టుగా మనకు కనిపిస్తున్నారు. అధికారులు ముఖ్యంగా విజయవాడకు సంబంధించిన ఆయుష్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన అధికారులు మాత్రం చాలా క్లియర్ కట్ గా సోమవారం లేదా మంగళవారం డిసిషన్ వస్తున్నారైతే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. రైట్ సత్య, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.